మతోన్మాద కార్పొరేట్ బీజేపీని తరిమికొట్టి దేశాన్ని రక్షించుకుందామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. ఈ నెల 18న సిద్దిపేట జిల్లా చెరియాలలో జరిగే ప్రజా చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ చెరియాల మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో సీపీఐ ఏఐటీయూసీ నాయకుల సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగించే కుట్రలను తిప్పికొడదామన్నారు. అదాని ఆర్థిక వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అనేక సార్లు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడి విరుస్తుందని మండిపడ్డారు. ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ హఠావో దేశ్ కో బచావో పేరుతో పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ బస్సు యాత్ర రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 18న చెరియాల మండల కేంద్రానికి బస్సు యాత్ర చేరుకుంటుందన్నారు. చెరియాల పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద జరిగే యాత్ర సభకు ప్రజలు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల నాయకులు ఉడుగుల శ్రీనివాస్, పొన్నబోయిన మమత, బండారి కనకయ్య, కరే ఆంజనేయులు, బియా బాలరాజు, బింగే దుర్గయ్య, పాలబోయిన యాదగిరి, ఎగుళ్ల ఎల్లయ్య, కుమ్మరి రాజయ్య, పాలబోయిన చందు, కర్రే లింగం, ఎగుళ్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ హఠావో దేశ్ కో బచావో పేరుతోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, ప్రజాపూరి యాత్ర నిర్వహించబోతున్నాం. ఈ నెల 18న చేరియాల గాంధీ సెంటర్కు బస్సు యాత్ర రానున్నది. ఈ బస్సు యాత్రకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసన సభాపక్ష నేత చాడ వెంకటరెడ్డి మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ గారు మరియు రాష్ట్ర నాయకులు గడిపే మల్లేష్ గారు, ఇతర నాయకులు కూడా ఈ బస్సు యాత్రకు రాబోతూ ఉన్నారు. ఈ బస్సు యాత్రకు మద్దతుగా గాంధీ సెంటర్ వద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నాం కనుక, మరియు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి సామాన్య ప్రజలను నడ్డీ విరిచే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానితో పాటు మరియు అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు ఈ దేశంలో అప్పులు చేసి మరి బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అదానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బ్యాంకింగ్, రైల్వే, మైనింగు తదితర సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ పేరుతోటి దారాదత్తం చేసి పేద మధ్యతరగతి కార్మికులు ఈరోజు జీవనం సాగించకుండా ఈరోజు తీవ్ర ఇబ్బందులు కొనసాగిస్తూ ఉంది. ఈ బీజేపీని దేశం నుంచి తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇంటింటికి సిపిఐ, ప్రజల వద్దకు సిపిఐ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మరియు ఈ నెల 14న ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర 14వ తేదీ వరకు నిర్వహించబోతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రజల వద్దకు సిపిఐగా వెళ్ళి ప్రజా సమస్యలను కేంద్రీకరించి సేకరించి మరియు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడానికి ఈ సభ ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ నెల 18న చేరియాలకు బస్సు యాత్ర రాబోతుంది కనుక 18న చేరియాల గాంధీ సెంటర్లో జరిగేటువంటి బహిరంగ సభకు కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అంతా కూడా హాజరై విజయవంతం చేయాలని ఈరోజు వేచరేణి గ్రామంలో మరియు ఏఐటీసీ సిపిఐ నాయకుల సమావేశంలో ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది.